ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో తులారాశి వారికి 2021 డిసెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, ముందుగా ఈ తులారాశి డిసెంబర్ రాశి ఫలాలను 2 భాగాలుగా విభజించినట్లయితే అందులో మొదటి భాగం అనగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే, తులారాశి వారికి కెరీర్ మరియు వృత్తిపరంగా చూసినట్లయితే 3వ ఇంట్లో సూర్యుడితో పాటు బుధుడు యొక్క కదలిక మీ కమ్యూనికేషన్ను బలంగా మరియు అధికారికంగా చేస్తుంది మరియు మీ సబార్డినేట్స్ నుండి గొప్ప గౌరవం లభించే అవకాశం ఉంది. మీ జాతకంలో బృహస్పతి ఒక ప్రధాన భాగాన్ని కలిగి ఉందన్నా విద్యా భాగం స్థిరంగా ఉంది. వాణిజ్య నిర్వహణ మరియు లలిత కళల రంగాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలే రానున్నాయి. 2వ ఇంట్లో అంగారకుడు ఉన్నాడు కాబట్టి మీ కుటుంబం నుండి తగిన మద్దతు లభించి మరియు ఆప్యాయత లభించే అవకాశం ఉంది. ఈ 2వ ఇంట్లో అంగారకుడి సంచారం ఉన్నందున మీ జీవిత భాగస్వామి నిర్వహణ విషయంలో చాలా బాగుంటుందని సూచిస్తుంది. వ్యాపారవేత్తలు కూడా ఈ సమయంలో మంచి అమ్మకాలు మరియు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మంచి ఉత్సాహంతో ఉండటానికి అవకాశం ఉంది. ఇక ఈ తులారాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గల రాశి ఫలాలలో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 4, 8, 10 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలే. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచనా సుఖినో భవంతు.